హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకు నిలయాలే కాదు, ఆధ్యాత్మికతకు ఆటపట్టు. మానస సరోవర్ నుంచి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నిలయాలు. కశ్మీర్కు ఉత్తరాన హిమగిరిలో స్వయంభూగా వెలిసే మంచులింగ దర్శనం కోసం సాగే అమర్నాథ్ యాత్ర మొదలైంది. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఏప్రిల్ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్భవన్లో జరిగిన శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశంలో యాత్ర షెడ్యూల్ను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎల్జీ షెడ్యూల్ను ప్రకటిస్తూ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా యాత్ర సాఫీగా సాగేలా చూస్తామన్నారు. యాత్రికులకు వైద్య సేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇటు అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ట్రాక్ నుంచి, అటు గాంధార్బల్ జిల్లా బల్తాల్ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందన్నారు. భక్తుల కోసం ఉదయం సాయంత్రం జరిగే ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలను యాప్లో చూడొచ్చు.